ఓం శ్రీ సాయి నాదాయ నమః. మూడవ రోజు పారాయణము, శనివారం. 16-17 అధ్యాయములు. ఈ అధ్యాయంలో బ్రహ్మజ్ఞానమును త్వరగా సంపాదించుట గురించి చర్చించదము. గత అధ్యాయములో చల్కరు తన మొక్కు నెట్లు చెల్లించెను, బాబా దాని నెట్లు ఆమోదించెంతను చెప్పింది. ఆ కథలో ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించదునని, గర్వముతోనూ అహంకారముతోనూ నిచ్చిన దానిని తిరస్కరించదనని బాబా నిరూపించింది. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలము బాహ్యతంతును లక్ష్య పెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో నేదైనా సమర్పించిన మిక్కిలి సంతోషముతో ఆత్రముతో దానిని పుచ్చుకునడివారు. నిజముగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావములు, దయార్థ హృదయములు ఎవరు గలవారు? కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా నిచ్చు కామదేవుడు కూడా బాబాతో సమానము కాదు. ఏలైనా అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును, కానీ సద్గురువు అచిత్యమును అనుఫలభ్యమైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక్క ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బతిమలాడును. ఈ కథను ఇచ్చుట చెప్పెదను. సకలేశ్వర్యములు అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడు ఇండ్లు, ధనమును, పొలములు, తోటలు సంపాదించాడు. వానికి అనేక మంది సేవకులు ఉండేవి. బాబా కీర్తి విని చెవులో పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాని వేడుకొనేనని తన స్నేహితునితో చెప్పాను. స్నేహితుడు ఇట్లనెను, బ్రహ్మజ్ఞానమును సంపాదించుట సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాశ గలవానికి మిగులు దుర్లభము. ధనము, భార్య, బిడ్డలతో తేలి మునిగి ఆడుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును నెవరిచ్చెదరు. నీ ఒక్క పాయసనైనా దానము చెయ్యని వాడవి. నీవు బ్రహ్మజ్ఞానమునకే విదుకుడనప్పుడు నీ కోరిక నెవరు నెరవేర్చెదరు. తన స్నేహితుడి సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను వాడుగాకు కట్టుకొని అతడు షిరిడికి వచ్చాను. మసీదుకు పోయి బాబాని చూచి వారి పాదములపై సాష్టాంగపడి సాష్టాంగ నమస్కారములు చేసి ఇట్లనెను, బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యము చేయక బ్రహ్మమును చూపెదవని విని నేనింత దూరము నుండి వచ్చి తిని ప్రయాణము చే నేను మిక్కిలి బడలి తిని మీరు బ్రహ్మజ్ఞానమును ప్రసాదించినచు నేను పడిన శ్రమ ఫలితము లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను, నా ప్రియమైన స్నేహితుడా, ఆతృత పడవద్దు. ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నా బేరమంతయు నగదే గాని అరువు కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణ మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానము ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటు లేనేలేదు. పరమార్థకమైన యోచించువారు మిక్కిలి అరదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానము కావాలనని అడుగు సమయము శుభమైనది, శ్రేయస్దాయకరమైనది. కనుక సంతోషముతో నీకు బ్రహ్మమును, దానికి సంబంధించిన వానిని అన్నిటినీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలడెను. వానక్కడే కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికీ అతడు తన ప్రశ్నలను తానే మరచునట్లు చేశాను. ఒక బాలుడిని పిలిచి నండు వారుడికి వద్దకు పోయి 5 రూపాయలు బదులు తెమ్మని చెప్పాను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చాను. నందు ఇంటి వద్ద లేడనియూ, వాని ఇంటికి వాకిలికి తాళం వేసి ఉన్నదనియూ చెప్పాను. కిరాణా దుకాణదారు బాల వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు ఒట్టి చేతులతో తిరిగి వచ్చాను. ఇంతకీ 2 ముగ్గురు వద్దకు పోగా ఫలితము లేకపోయి సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారముడనే అని మనకు తెలుసును. ఆయనచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తముతో నేమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరం లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానము కోరి వచ్చిన వాని కొరకే జరిపిరని అందరూ అనుకునేది. ఆ
పెద్ద మనిషి వద్ద నోట్ల కట్ట ఉండెను. అతనికి నిజముగా బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావాలని అనుచు బాబా ఇంత ప్రయాస పడుతున్నప్పుడు అతడు ఊరికనే కూర్చుండడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయడని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానము కావాలనట. నిజముగా బాబా అందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండనని, కానీ ప్రేక్షకుని వలె ఊరికే చూచి ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శ్రద్ధా విరుద్ధముగా నుండెను. వాడు డబ్బునివ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞాన విమమని చికాకు పరుచుండే పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లా, నేను ఓ స్నేహితుడా, నేను నడుపుచున్న దానిని నంతటిని గ్రహించలేకుంటివా? ఏమి ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకు ఇదంతయు జరుపుచున్నాను. సూక్ష్మమైన విషయం ఇది. బ్రహ్మమును చూచుట 5 వస్తువులను సమర్పించవలను. అవి ఏవన్నా పంచప్రాణములు, పంచేంద్రియములు, మనసు, బుద్ధి, అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమును బోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వారధి వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించి సంగతులన్నీ చెప్పాను. వానిని క్లుప్తముగా ఈ కింద పొందుపరిచితిని. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారము యొక్క యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానిని కొంత యోగ్యత అవసరము. అది ఏమనగా, ముముక్షత లేదా స్వచ్ఛ నందుడకు తీవ్రమైన కోరిక. ఎవడైనా తాను బుద్ధుడని గ్రహించి బంధముల నుండి విడిపట్టుటకు కృతనిశ్చయితుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించిన వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు. ఇక 2వది, విరక్తి లేదా ఇహపర సుఖములందు విసుగు చెందుట. ఇహపర సుఖములనందు గల గౌరవములను, విషయములను విసుగు చెందగానే పరమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. మన ఇంద్రియములు బాహ్యమును జూచుటయే భగవంతుడు సృజించి ఉన్నాడు. కనుక మనుష్యుడెప్పుడు అతను బయటనున్న వాడినే చూచును. కానీ ఆత్మసాక్షాత్కారమును లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మ ననేక ధ్యానముతో చూడవలయును. పాప వినోచనము పొందుట. ఇక మనుష్యుడు దుర్మార్గుడు మార్గము నుండి బుద్ధి మరలించినప్పుడు, తప్పులు చేయుట మానునప్పుడు, మనసు చలింపకుండా నిలబెట్ట లేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారమును పొందలేడు. ఇక 5వది, సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యములను పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు, బ్రహ్మచారిగా నుండినా గానీ ఆత్మసాక్షాత్కారము లభించదు. ఇక 6వది, ప్రియమైన వాణి అంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట. లోకములో 2 తీరులు వస్తువులున్నవి. ఒకటి మంచిది, 2వది సంతోషకరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, 2వది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ 2ను మానవుని చేరును. వీనిలోనొక్కదానిని అతడు ఎంచుకునవలెను. తెలివిగలవాడు మొదటిని అనగా శుభమైన దానిని కోరుకునెను. బుద్ధి తక్కువ వాడు 2వ దానిని కోరుకునెను. ఇక మనసును ఇంద్రియములను స్వాధీనముందుంచుకునుట. శరీర రథము ఆత్మధ్యాని యజమాని. బుద్ధి ఆ రథముని నడుపు సారథి. మనసు కళ్ళము, ఇంద్రియములు గుర్రములు. ఇంద్రియ విషములు వాని మార్గములు. ఎవరు గ్రహించే శక్తి లేదో, ఎవరి మనసు చంచలమైనదో, ఎవరి ఇంద్రియముల ఆస్వాదనములో అనగా బండితోలు వాని దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానమును చేరడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరు గ్రహించు శక్తి గలదో, ఎవరు మనసు స్వాధీనమందుండునో, ఎవరు ఇంద్రియములు స్వాధీనమందుండునో అనగా బండు నడుపు వాణ్ణి మంచి గుర్రము వలె వాడు గమ్యస్థానము చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శకగా గ్రహించి తన మనస్సును పగ్గములతో లాగి పట్టుకునగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పాదములను చేరగలడు. ఇక మనసును పావనము చేయుట. మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనసు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారము పొందలేడు.
పావనమైన మనసులో వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట. వైరాగ్యము సత్యమైన దాని యంద అభిమానము లేకుండుట. మొలకలెత్తి క్రమముగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయు. అహంకారము రాలిపోయినదే పోనిదే, లోభము నశించినదే, మనసు కోరికలను విడిచిపెట్టినదే, ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. నేను శరీరమును కనుగొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయము దభిమానము నుండుటచే బంధమునకు కారణము. నీ ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచు అభిమానమును విడువవలెను. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరియు గుణమైనది. ఎవరైనను తపస్వి శక్తిచే దారిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారమును పొంది ఇంకొకరి గురువు సహాయముతో మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు మార్గమునందు నడిచి ఉన్న వారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టుకు తీసుకొని పోగలరు. ఇక భగవంతుని కటాక్షము. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలగజేసి సురక్షితముగా భావసాగరమును తరింపజేయగలడు. వేదములు అభ్యసించుట వల్ల గాని, వేదాంత శక్తి వల్ల గాని, పుస్తక జ్ఞానము వల్ల గాని ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వర్ణించునో వారే దానిని పొందగలరు. అట్టి వారికై ఆత్మ తన స్వరూపమని తెలియజేయును నని కఠోపనిషత్తులు చెప్పుచున్నవి. ఈ ఉపన్యాసము ముగించిన పిమ్మట బాబా ఈ పెద్ద మనిషి వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము యా బడింతలు అనగా 5 రూపాయల నోట్లు రూపముతోనున్నది, దయచేసి వానిని బయటకు తీయము అనెను. ఆ పెద్ద మనిషి తన జేబు నుంచి నోట్ల కట్టాను బయటకు తీసాను. లెక్క పెట్టగా సరిగ్గా 25-10 రూపాయలు నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞానత్వమును చూచి వారి మనసు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడెను. అప్పుడు బాబా ఇట్లను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదులనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనసు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడు అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమును నెట్లు పొందగలడు. అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ అహంకారమును ముసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువములు వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మము గురించి ఆలోచించుట కానీ ధ్యానించినమునకు కానీ తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడా? లోభికి శాంతి కానీ, సంతుష్టి కానీ, దృఢ నిశ్చయము కానీ ఉండవు. మనసునందు దేమాత్రము పేరాశయున్నను సాధమునములన్నీయు నిష్ప్రయోజనములు. ఎవడైతే ఫలాపేక్ష రహితుడో కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవరికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరాదు. ఆత్మసాక్షాత్కారమును పొందుట కిది వానికి సహాయపడదు. ఎవరి అహంకార పూరితులో ఎవరింద్రియములు విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో, ఎవరికి గురుబోధనలు నిష్ప్రయోజనములు, మనస్సున పవిత్రమందుచుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములు అన్నీ ఆడంబరములు, డంభీకము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకోనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకోగలడో దానికే వాడు తీసుకొని వలడు. నా ఖజానా నిండుగానున్నది. ఎవరికేది కావలసినా దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొనగల యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదువు. ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడూ అసాధ్యములు పలకను
అని బాబా చెప్పాను. ఒక అతిథిని ఇంటికి పిలిపించాను. ఇంటిలోని వారు, అక్కడున్న వారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొన్నారు. కావున అప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషునకు చేసిన ఆ ఆధ్యాత్మిక విందులో పాల్గొన్నారు. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచుటనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి. ఇక బాబావారి వశిష్టము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోను, గుహలలోను, ఆశ్రమములలోను ఒంటరిగా నుండి జన్మరహిత్యమునకు గాని మోక్షమునకు గాని సంపాదించుటకు ప్రయత్నించేదరు. వారి ఇతరుల గురించి ఆలోచించక ఆత్మను అనుసంధానమునందే మునిగి ఉందురు. సాయిబాబా అట్టి వారు కారు. బాబాకు ఇల్లు గాని, భార్య గాని, సంతానము గాని, బంధువులు గాని ఎవరూ లేరు. అయినప్పటికీ సమాజంలోనే ఉండడివారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు. లౌకిక విషయములందు మగ్నులై ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలేనో జనులకు బోధించడివారు. ఆత్మ సాక్షాత్కారమును పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమం నాకై పాటుపడు సాధువులు యోగులు మిక్కిలి అరుదు. సాయిబాబా ప్రజలకై పాటుపడు వారిలో ప్రథమ జ్ఞానులు కనుక హేమత్ పంతు ఇట్లు చెప్పారు. ఏ దేశము నుండి ఈ అపూర్వమైన విలువ గల పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారు ధన్యులు. ఓం శ్రీ సాయి నాదాయ నమః. 16-17 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.